ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వాక్యం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియులారా చూడండి, అరణ్యములో త్రోవలు కలుగు చేస్తాడట, ఎడారిలో నదులు పారజేస్తాడట. ఇది మనుషుల వలన కలిగేది కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు తలంచినప్పుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేనే లేదు. అరణ్యంలో ఎటు వెళ్ళాలి, గమ్యమేంటి, మార్గమేంటి కనుగొనడం చాలా కష్టతరం. ఎందుకంటే అది ఒక శూన్యము గనుక ఎటు వెళ్ళాలనో అర్థం కాని అయోమయపు స్థితి మనకు అరణ్యంలో కనిపిస్తుంటుంది. అలాంటి పరిస్థితులలో ఆయన మనకు చక్కటి త్రోవను కలుగు చేస్తాడట. ఎడారిలో ఎండమావులు కనిపిస్తాయి, నీటి ఊటలు కనిపించవు. నీళ్లు ఉన్నట్లుగానే కనబడుతుంటాయి, కానీ దగ్గరికి వెళితే అవి ఎండమావులు. కానీ దేవుడు మరి తన ప్రజలకు ఎడారిలో నదులు ప్రవహించేటట్లు ఆయన కలుగు చేస్తాడు, సృష్టిస్తానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు మరి మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అయితే ఈ దివ్యమైన ఆశీర్వాదం, ఆయన చేసే నూతన క్రియలు, ఈ సృష్టించబడే ఈ అనుభవాలు, ఇవన్నీ ఎప్పుడు ఎవరికి అనంటే 18వ వాక్యంలో మనకు చక్కటి అనుభవం కనిపిస్తుందండి. అదేంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను తలంచుకొనకుడి. ఈ దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రజలకున్న హెచ్చరిక ఏంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదట. మనకున్న బలహీనత ఏంటంటే, జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, జరిగిపోయిన సంగతుల్ని తలంచుకుంటూ, ఆ చేదు అనుభవాలని స్మరణకు తెచ్చుకొని అనేక సందర్భాలలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటాం, ప్రలాపిస్తూ ఉంటాం, అధైర్యపడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఈరోజు ప్రభు మనతో చెప్తూ ఉన్న మాట, జరిగిపోయిన వాటిల్ని, గతించిపోయిన వాటిల్ని, మునుపటి దినములను గూర్చి మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఆయన మీ ముందు అద్భుతాలు చేసే దేవుడు, సృష్టించే దేవుడు. ప్రియమైన వారలారా, మన కొరకై ఆయన ఏ కార్యము చేయడానికైనా వెనకంజ వేసే దేవుడు కాదు. అందుకని జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకొని అధైర్యపడవద్దు, అవిశ్వాసులు కావద్దు అని దేవుని వాక్యం ఈ పూట మనల్ని హెచ్చరిస్తుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి దావీదుని ఈ సందర్భానుసారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు రాజుగా అభిషేకించబడిన పిదప ఎన్నో శోధనలు దావీదుకి ఎదురైనాయండి, ఒకటి కాదు రెండు కాదు. కానీ దావీదుకి ఒక సందేహం రావాలి, దేవుడు అభిషేకించిన తర్వాత మంచి రోజులు రావాలి కదా, అన్ని ఆశీర్వాదకరంగా కనిపించాలి కదా. ఈ అభిషేకాన్ని పొందిన తర్వాత ఈ శోధనలేంటి, అయినా నేను పొందుకొని నా అభిషేకం, దైవజనుడు వచ్చి ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని చిత్తం అని అభిషేకించిన ఈ అనుభవం, ఇది సరి అయినదేనా అని వాస్తవానికి దావీదుకి సందేహం రావాలి. కానీ ఎక్కడ దావీదు సందేహించినట్లుగా కానీ, దానిని గురించి మరో చోటకు వెళ్ళి విచారణ చేసినట్లుగా కానీ లేదండి. ఎందుకంటే
దావీదు ఒక బలమైన విశ్వాస వీరుడు, బలముగా తమ దేవుని నమ్ముకొనిన భక్తుడు. అందుకని దావీదు హృదయంలో ఎలాంటి శోధన మనకు ఎదురైనా, ఎలాంటి అరణ్యమే మనకు ఎదురైనా, ఎలాంటి ఎడారి మన ఎదుట నిలిచినప్పటికీ కూడా అక్కడ మన కొరకు దేవుడు మరి మార్గమును సరళము చేస్తాడు, నీటి ఊటలు కలుగు చేస్తాడు, నా దప్పికి తీర్చి ప్రశాంతంగా నన్ను ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను పొరుండ పెడతాడు, పొరుండ చేస్తాడు అనే విశ్వాసము కలిగిన విశ్వాస వీరుడు. ప్రాముఖ్యంగా ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, సౌలు దావీదుకి ఎంతో కీడు చేశాడండి. సౌలుకి దురాత్మ పట్టినప్పుడు దావీదు వెళ్ళి ప్రభుని స్తుతించి కీర్తించి వాయిద్యము వాయించి ఆ దురాత్మ చేతుల నుండి సౌలును కాపాడేవాడు. కానీ కృతజ్ఞత లేని వాడై సౌలు దావీదును చంపాలని, దావీదును హతమార్చాలని కంకణం కట్టి దావీదు మీద పలుమార్లు హత్య ప్రయత్నం చేసినప్పటికీ దావీదు తప్పించుకున్నాడు. దేవుడే దావీదుని తప్పిస్తూ వచ్చాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, ఒక రోజున సౌలు చనిపోయాడన్న వార్త దావీదుకి తెలిసిందండి. ప్రియులారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ సౌలు చనిపోయాడన్న వార్త వినగానే దావీదు ఎగిరి గంతులు అయ్యాలండి. ఎందుకంటే అప్పటిదాకా సౌలు వలన దావీదు పడిన అగచాట్లు అన్నీ కాదండి, అన్నీ చేయగలిగిండి ఏమి చేతగాని వాని వలె పారిపోతూ వచ్చాడు. ఆకలికి అలమటించాడే, తోడు నీడ లేని పరిస్థితులలో కృంగిపోయిన దినాలున్నాయే. ఒక్క నీడ అనేది లేకుండా అరణ్యాలలో ఎడారిలో పరుగులు తీసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలలో నలిగిపోయిన వ్యక్తి దావీదండి. అలాంటి వ్యక్తికి తనకు శత్రువుగా నిలిచి ఉన్నటువంటి ఈ యొక్క సౌలు చనిపోయాడు అని తెలియగానే అతడు ఉల్లసించి సంతోషించి, నా శ్రమ దినములు తొలగిపోయాయి, నా శత్రువు నా కన్నుల ఎదుట కుప్పకూలిపోయాడు అని ఆనందించి గంతులు వేయాలి వాస్తవంగా దావీదు. కానీ దావీదులో అది మనం చూడలేమండి. సౌలు చనిపోయాడని తెలియగానే, సౌలు కుమారులు యోనాతాను చనిపోయాడని తెలియగానే గగ్గోలు పెట్టి దుఃఖించి ప్రలాపించి ఎంతో వ్యధ చెందినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇది మనకు అసాధ్యమైన కార్యముగా కనిపిస్తుంది, కానీ ఆత్మీయులకు ఉండవలసిన సుగుణమండి. ఎందుకంటే వాక్యం అంటుంది, జరిగిపోయిన దినాల్ని జ్ఞాపకం చేసుకోవద్దు, మునుపటి సంగతుల్ని జ్ఞాపకం చేసుకుని మనసులో కక్ష, ఈర్ష, ద్వేషం, పగ ఇలాంటివన్నీ దాచుకొని దేవుని శక్తికి దేవుని ఆశీర్వాదానికి దూరం కావద్దు అని వాక్యం చెబుతుందండి. చూడండి ఆ మాటని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్యం, యూదా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. 19వ వాక్యం అండి, ఇశ్రాయేలు నీకు భూషణమగు వారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, ఆహాహా బలార్జులు పడిపోయిరే అని ఆయన విలాపము సలిపాడట, ఆయన దుఃఖాక్రాంతుడై విలపించాడట. ఒకవేళ దావీదును అడిగితే, నీకు ఎంత కీడు చేసిన వ్యక్తిని గురించి ఎందుకు దుఃఖిస్తున్నావు అని అంటే, దావీదు ఒకవేళ సమాధానం చెప్తే ఇలాగే సమాధానం చెప్తాడు. అదేంటంటే, జరిగిపోయినవి జరిగిపోయినాయండి, అతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు, అతడు పరాక్రమము కలిగిన బలార్జుడు, మరి ఇశ్రాయేలునకు
భూషణముగా ఉన్నటువంటి వ్యక్తి కూలిపోయాడు, అతనిని గురించి నా హృదయం ఎంతో వ్యధ చెందుతుంది అని చెప్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన హృదయాలలో జరిగిన సంగతులు తలపోసుకుంటూ గతించిపోయిన విషయాల్ని మనసులో స్థిరపరుచుకుని ఆ చేదైన అనుభవాలలోంచి బయటకు రాలేక ఈ రోజున దేవునికి దేవుని ఆశీర్వాదానికి దూరమవుతున్న వాళ్ళని ఎందరినో మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి వారి కొరకు కాదు, కానీ ఎవరైతే ఆ యొక్క మునుపటి సంగతుల్ని జ్ఞాపకం చేసుకునకుండా ప్రభువుని చూస్తూ ఆయన చేసే గొప్ప కార్యాలను గమనిస్తూ ఆయన అడుగుజాడలలో నడుస్తారో వారి కొరకై ఆయన నూతన క్రియలు చేస్తాడట, అరణ్యములో త్రోవలు కలుగ చేస్తాడట, ఎడారిలో నదులను పారజేస్తాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన వాటి విషయమై మనం ఎలాంటి వారమై ఉన్నామనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యోసేపు జీవితంలో కూడా మనం చూస్తామండి, సొంత అన్నదమ్ములే, రక్తాన్ని పంచుకొని పుట్టిన ఒక్క తండ్రికి పుట్టిన బిడ్డలండి, సొంత అన్నదమ్ములే యోసేపుని తీసుకుని వెళ్ళి గోతులు వేసేశారు. యోసేపు మీద వాళ్ళకి ఈర్ష ఏంటి? యోసేపు నాకు దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని, ఆ కలని తన అన్నదమ్ములతో వివరించుకున్నాడు. యోసేపు ఒక ఉన్నత స్థితికి వస్తాడని, యోసేపును దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడని, యోసేపు మీద దేవుని దృష్టి ఉందని గమనించిన ఈ అన్నదమ్ములకి యోసేపు మీద ఈర్ష కలిగింది. ఎలాగైనా యోసేపుని చంపాలనుకున్నారు. ఎంత ఘాతకమో చూడండి, చంపాలనుకున్న ఆ పరిస్థితుల్లో మిద్యానీయులు కనిపించడం, వారికి అమ్మివేయడం, యోసేపు ఐగుప్తులకి అడుగు పెట్టడం జరిగింది. ఐగుప్తులో యోసేపు ఏమి సుఖంగా లేడండి, పలు శోధనల చేత శోధింపబడ్డాడు. నా అనుకునేవాడు లేక ఒంటరిగా ఐగుప్తులో యోసేపు దేవుని మీద ఆధారపడి తాను వేసిన ప్రతి అడుగు కూడా ఆచి తూచి పవిత్రత కొరకు ప్రాకులాడుతూ గుండెను గుప్పిట్లో పెట్టుకుని బ్రతకవలసి వచ్చిన దినాలే యోసేపుకి ఎదురయ్యాయి. ప్రియులారా, అయితే యోసేపు చక్కటి మాట చెప్తాడు. అదేంటంటే, యోసేపుకు ఐగుప్తులో ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాడు తెలుసండి? చూడండి, ఆదికాండం 41:51 అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనసే అని పేరు పెట్టెను. ఎంత విశాలమైన హృదయమో చూడండి. యోసేపు అనుభవించిన కీడు అంతా ఇంత కీడు కాదండి. జీవితంలో ఎప్పుడు మరచిపోలేని అనుభవాలు అవి, కానీ యోసేపు అవన్నీ మర్చిపోయాడంటండి. అందులో మృదువైన మాట ఏంటంటే, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నా సమస్త బాధను. ప్రియాల గమనించండి, సమస్త బాధను అనంటే ఎంత బాధను, ఎంత వ్యధను అనుభవించాడో ఆ యోసేపు స్థానంలో మనం నిలిచి ఆలోచిస్తే గుండె రగిలిపోతుంది. నా అనే వాళ్లే గోతులు వేస్తే, నమ్ముకున్న వాళ్లే అమ్ముకునే పరిస్థితికి దిగజారితే, ఐగుప్తులో అడుగు పెట్టిన తర్వాత ఏదో ఒక ఆశ్రయం చేరాను, ఏదో ఒక నీడలో నిలిచాను అనుకుంటున్న అంతలోనే అక్కడ ఒక శోధన ప్రారంభమైంది. తనలో ఉన్న యథార్థతని, తనలో ఉన్న పరిశుద్ధతను ఎవరు గుర్తించలేని పరిస్థితి అండి. చేతికి సంకెళ్ళు వచ్చాయి, నోరు మూగబోయింది, తన మనసుని నిలదొక్కుని తన మనసుని స్థిరపరుచుకున్నాడు. ఇప్పుడు అంత బాధని ఒక్క మాటలో ఏం చెప్తున్నాడో తెలుసండి, నా సమస్త బాధని,
నా తండ్రి ఇంటి వారు చేసిన క్రియల్ని వారి యొక్క చర్యలను నేను మర్చిపోయాను అని తన కుమారునికి మనసే అని పేరు పెట్టుకున్నాడట. అవునండి, అందుకే యోసేపు జీవితంలో అరణ్యములో త్రోవలు స్థాపించబడ్డాయి, ఎడారిలో నదులు పారజేయబడ్డాయి. ఏది ఎడారుగా కనిపించిందో అక్కడే సస్యశ్యామలముగా మరి యేసుకు బ్రతకగలిగాడు. ఏది అరణ్యముగా కనిపించిందో అక్కడే ఉన్నతమైన మార్గాలు యోసేపు కొరకు స్థాపించబడ్డాయి. ఇవన్నీ మన బ్రతుకులలో పాఠాలు కాదా? ఇవన్నీ మన బ్రతుకులకు మార్గదర్శకాలు కాదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున జరిగిన వాటిని మనసులో పెట్టుకొని నాకు ఎలా జరిగింది, నాకు పలాన వాళ్ళు వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, నాకు ఎలాంటి కీడు జరిగింది అని తలంచి 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 మనము నిరసిల్లిపోతున్నాం. అలా కాదు, కానీ ఆయన నూతన క్రియలతో మనల్ని ముందుకు తీసుకుని వెళతాడని విశ్వసించినప్పుడు వాటి అన్నింటిని మనం కలకనిన వాడు కలను మర్చిపోయినట్లుగానే, మబ్బు విడిపోయినట్లుగానే మనము కూడా వాటిలన్నింటిని మర్చిపోవాలి, విడిచిపెట్టాలి, వాటిని ధ్యానించకూడదు. చివరిగా మనకు మాట చెప్పిన ఏసావు మనకందరికీ బాగా తెలుసు. ఏసావుకి యాకోబు చేసింది ఏసావు మనసులో అది జీవితంలో తొలగిపోకుండా ఉండవలసింది. ఎందుకంటే ఏసావును ఆశీర్వదించాలని కోరుకొనిన తండ్రికి మోసం చేసి అబద్ధం చెప్పి ఆ ఆశీర్వాదాలన్నీ యాకోబు పొందేశాడు. 20 సంవత్సరాలు మామింటి దగ్గర ఉండి ఇప్పుడు మరలా యాకోబు తన ఇంటికి మరలా తిరిగి వస్తున్నప్పుడు ఆ వార్త ఏసావుకు తెలిసిందండి. ఏసావు పరుగు పరుగున వెళ్ళాడు, తమ్ముడిని చూశాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే జరిగిన సంగతి యాకోబు కన్నా గుర్తుంది, కానీ ఏసావుకి మచ్చుకైన గుర్తు లేదండి. యాకోబు కనిపించగానే ఆ విషయాలు ఏ విషయం కూడా అతను మరలా యాకోబుతో ముచ్చటించినట్లుగా లేదండి. ప్రేమను కనపరిచాడు, ఆప్యాయతను కనపరిచాడు, అనురాగాన్ని కనపరిచాడు, తమ్ముని మీద ఉన్నటువంటి మక్కువని ప్రత్యక్షపరిచాడు. ఎంత సుగుణమో చూడండి. ఈరోజున చిన్న చిన్న మాటలు 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 మరి హృదయాలలో నిలుపుకొని సహోదరుల యొక్క ముఖం చూడలేని పరిస్థితులు, చిన్న చిన్న మాటలకు చిన్న చిన్న చర్యలకు స్పందించి సంవత్సరాలు సంవత్సరాలు సహోదర ప్రేమను విడిచి దూరాన బ్రతకడం ఈరోజున అనేక మందిని చూస్తున్నాం. నా ప్రియులారా, ఇలాంటి అనుభవాలలో మీలో ఎవరైనా ఉంటే దయచేసి వాటిని విడిచిపెట్టండి. ఏదో తెలుసో తెలియక గతంలో మాట్లాడిన మాటల కొరకు కానివ్వండి, తెలుసో తెలియక జరిగిన అనుభవాలకు కానివ్వండి, అవి మనసులో పెట్టుకుని సహోదర ప్రేమను చంపుకోకూడదు, దైవ ప్రేమను విడిచిపెట్టకూడదు, ఆత్మ కలిగించు ఐక్యతను మనం విడిచిపెట్టకూడదు. కానీ ఏసావు చూడండి, తమ్ముని భుజముల మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీళ్లు కార్చాడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏసావును కూడా మరి ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏసావు అంటాడు, దేవుడు నాకు చాలినంత ఇచ్చాడు, దేవుడు నాకు సమృద్ధినే కలిగించాడు. దేవుడు చేయబడిచే దేవుడు కాదండి, మర్చిపోయే దేవుడు కాదండి. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఏసావు కూడా చాలినంత, తనకి ఏమీ కొదువ లేకుండా మరొకరి దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తుకోకుండా మరొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా దేవుడు అతనిని కూడా సమృద్ధితో నింపాడు. ఒకవేళ ఏసావు అనుకోవచ్చు, ఆశీర్వాదాలను యాకోబు తీసుకుని వెళ్ళిపోయాడు, నాకు అరణ్యమే మిగిలింది, ఎడారియే మిగిలింది అని అనుకోవచ్చు. కానీ ఆ ఎడారిలో ఆ అరణ్యములో త్రోవలు కలిగించి నదులను పారజేసే దేవుడు మనకున్నాడు. ఆయన వైపు చూడాలి.
ఈరోజు మనం కూడా అలాంటి దైవ కార్యాలను చవి చూడాలి, అలాంటి పవిత్రమైన మార్గాలలో మనం నడిపించబడాలి, ఒక నూతన క్రియతో మనం తృప్తిపరచబడాలి అని అనుకుంటే ఈ సంవత్సరాంతంలో నా ప్రియ సహోదరులారా, ఒక్కసారి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. సంవత్సరాంతంలోనికి మనం వచ్చేసాం, ఒక నూతన సంవత్సరం మన కొరకు ఎదురు చూస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా మన మార్గము, మన చర్యలు, మన ఊహలు, మన తలంపులు, మన యొక్క ఆలోచనలు ఒక్కసారి మనం పరీక్షించుకొని ఈ సంవత్సరాంతంలో ఆయన సరిదిలో క్షమభిక్షను వేడి మన మనసులను హృదయములను నిర్మలపరుచుకొని ఆయన దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. దయాదాక్షణ్య పూర్ణుడ, కృపా సత్య సంపూర్ణుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచునని మీ లేఖనాల్లో వ్రాశారు. ఎవరి పట్ల? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకుండా మీ వైపు మా దృష్టిని మరలించి మా హృదయములను ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకొని ఆనాడు యోసేపు వలె, దావీదు వలె, ప్రభువా ఏసావు వలె మా హృదయాలలో కూడా ఏ చేదైన వేరు మొలవకుండా మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. మాకంటే ముందుగా మీరు నడిచారు నాయన, మాకంటే ముందుగా మీరు వెళ్ళారయ్యా. మీరు వెళ్ళిన పవిత్రమైన మార్గాన్ని, మీ అడుగు జాడలను మాదిరిగా చేసుకొని మేము అలా నడవడానికి సహాయం చేయండి. మీ కార్యములు మాలో నూతనపరచండి. ఈ సంవత్సరాంతంలో మరొక్కసారి మమ్మల్ని మేము మీ వాక్యపు వెలుగు దగ్గరికి వస్తున్నాం నాయన. మమ్మల్ని మరొకసారి పరిశుద్ధపరిచి నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వ